కేంద్ర గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 29న అన్ని మండల ఆఫీసుల వద్ద ధర్నా చేస్తున్నట్లు గిరిజన సంఘం కార్యదర్శి అప్పల నర్సయ్య చెప్పారు. విశాఖలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ప్రకటించలేదన్నారు. ఐఐటి, ఐఐఎం, పెట్రో, ఏఈఎంఎస్ ప్రారంభించి గిరిజన యూనివర్సిటీని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. గిరిజన విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు హెచ్చరించారు. గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ జూలై 29న గిరిజన ప్రాంత రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయంలో ధర్నాకి గిరిజన సంఘం పిలిపిస్తుంది. రాష్ట్ర విభజన చట్టంలో గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ప్రారంభించిన దాంట్లో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది, తీవ్రమైన వివక్షత గురి చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఐఐఎంలు, ఐఐటీలు అన్నీ ప్రారంభిస్తున్నాయి, పెట్రోల్ యూనివర్సిటీలు అన్నీ ప్రారంభిస్తున్నాయి, డబ్బులు ఏమంటున్నాయి, అద్దె బిల్డింగ్లో ప్రారంభిస్తున్న ప్రభుత్వం కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని మాత్రం సంబంధించి పట్టించుకోవట్లేదు, స్థలం కేటాయించలేదు, ప్లేస్ నిర్ధారించలేదు, కనీసం తరగతి గదులు స్టార్ట్ చేసేదానికి కూడా ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. కాబట్టి మేము తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, యూనివర్సిటీని వెంటనే ఏర్పాటుకు సంబంధించి చర్యలు తీసుకోకపోతే చాలా తీవ్ర ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక